Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటమరెడ్డి కథ ఇప్పుడు మొదలైంది కాదా? మొత్తానికి చాలా జాగ్రత్తగా తొడుక్కున్న ముసుగు తొలగిపోయింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా ప్రకటించేశారు. ఆయన ఈ మేరకు 2024 ఎన్నికలలో అదే చోట నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నట్లుగా కార్యకర్తల అనుచరుల సమావేశంలో చెప్పిన మాటల ఆడియో బయటకు వచ్చింది. కోటమరెడ్డి పార్టీ మారే సంగతి క్లారిటీ వచ్చినట్లే. వైఎస్ కుటుంబానికి విధేయుడు కావడంతో చాలా వరకు ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నించిన వైసీపీ అధిష్టానం ఆయన మంకుపట్టుతో కుదరకపోవడంతో ఇక ఆ నియోజకవర్గానికి వేరే ఇన్ఛార్జిని నియమించే ప్రయత్నంలో పడింది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కొన్ని నెలలుగా తెలుగుదేశం తరఫున కోవర్ట్ ఆపరేషన్ నిర్వహిస్తూ వచ్చారు. నెల్లూరు జిల్లా నుంచి తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్నదే ఆయనలోని అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కోటమరెడ్డి స్వయంగా మంత్రి పదవికి నేను పనికిరాను, సరే ప్రభుత్వ చీఫ్ విప్ కనీసం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి కూడా పనికిరానా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం ఈ సందర్భంగా అందరూ గుర్తు చేస్తున్నారు. కోటమరెడ్డి మంత్రి పదవి మీద ఆశపడ్డారు, అది కుదరలేదు. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన నెల్లూరు జిల్లాలో చాలామంది సీనియర్లు ఉండడం ఆయనకు దెబ్బగా మారింది. కానీ కులాల సమీకరణాల్లో జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్కు మంత్రి పదవి లభించడాన్ని కూడా కోటమరెడ్డి జీర్ణించుకోలేకపోయారు. తాను వైసీపీలో ఉన్నంత వరకు మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు గెలిచినా మంత్రి పదవి రాదని ఆయనకు అర్థమైంది. జిల్లాలో ఆ పార్టీలో అంతమంది సీనియర్లు ఉన్నారనేది ఆయనకు తెలియని సంగతి కాదు. ఇక పార్టీ మారదలుచుకున్నారు. అప్పటినుంచే కోవర్ట్లుగా తెలుగుదేశానికి లాభించేలా సొంత పార్టీ మీద విమర్శలు చేయడం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. పెన్షనర్ల జాబితాలో వందల మంది పేర్లను తొలగిస్తున్నారన్నప్పుడే కోటమరెడ్డి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్కరి పేరు తొలగించినా ఊరుకునేది లేదని, ప్రజల వద్దకు ఎలా వెళ్లగలమని అన్నారు. సీఎం హామీ ఇచ్చిన మసీదు నిర్మాణానికి నిధులు రావడం లేదంటూ చాలా మాట్లాడారు. సాధారణంగా జగన్ నైజం ప్రకారం ఇలాంటి ధిక్కార స్వరం వినిపించిన వారిని ఆయన పూర్తిగా పక్కన పెట్టేస్తారు. కానీ కోటమరెడ్డి అంటే ఉండే ప్రత్యేకమైన అభిమానం, ఆయన ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అనే అభిప్రాయం వలన జగన్ స్వయంగా కోటమరెడ్డిని పిలిపించి మాట్లాడారు. అయితే అప్పటికే తెలుగుదేశంలో చేరడం గురించి నిర్ణయానికి వచ్చి ఉన్న కోటమరెడ్డి ఆ తర్వాత కూడా తీరు మార్చుకోలేదు. ప్రభుత్వం వాస్తవాలు గ్రహించేలోగా చేయదగినంత నష్టం చేసేలా సొంత పార్టీ మీద విమర్శలు చేసేసి తాజాగా తాను తెలుగుదేశం తరఫున వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించడం గమనార్హం. ఇదంతా మంత్రి పదవి మీద అనుచితంగా పెంచుకునే కోరిక వల్లనే జరుగుతోందని ప్రజలు అనుకుంటున్నారు.